భారత కోకిల నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి గాంచిన స్వాతంత్ర సమర యోధురాలు సరోజిని నాయుడు. అంతేకాదు ఆమె గొప్ప కవయిత్రి కూడా. అంతేనా స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్ కూడా. సరోజిని నాయుడు జయంతి సందర్భంగా ఎస్టీవీ స్పెషల్ స్టోరీ మీకోసం. ఈ దేశం బానిసతనం నుంచి నియంతృత్వ సంఖ్యల నుంచి విముక్తి పొంది నాది నేను అన్న భావంతో అఖిల భారత ప్రజానీకం స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించాలనేది వారి మహత్తర ఆశయం. అటువంటి పూజనీయులైన పురుషులే కాక భారత మహిళలు ఏ రంగంలోనూ తీసిపోరని నిరూపించిన వీర మహిళలు మన దేశంలో చాలామంది పుట్టారు. అటువంటి వారిలో శ్రీమతి సరోజిని నాయుడు కూడా ఒకరు. సరోజిని నాయుడు మంచి రచయిత్రి, పద్య రచయిత. ఈమె 1979 జనవరి నెల 13వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. వీరిది బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం. ఈమె తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చట్టోపాధ్యాయ, తల్లి శ్రీమతి వరద సుందరి. అఘోరనాథ్ చట్టోపాధ్యాయ గారు హైదరాబాద్ కాలేజీకి మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేశారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచి ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు రాయడం జరిగింది. తండ్రి గారైన అఘోరనాథ్ చట్టోపాధ్యాయ 8 భాషలలో పండితుడు. వీరు ఎండిబరో విశ్వవిద్యాలయంలో డాక్టర్ పట్టాను పొందడం జరిగింది. శ్రీమతి సరోజిని నాయుడు సద్వంశంలో జన్మించడం వలన, తల్లిదండ్రులు విద్యార్థులు కావడం వలన ఆమెలో చిన్నతనం నుంచే కార్యదీక్ష, పట్టుదల, విద్యపై తిరుగులేని సదాభిప్రాయాలు ఏర్పడటం జరిగింది. ఏది చూసినా, ఎవరి మాటలు విన్నా పట్టించుకోకుండా తన ఆలోచనల్లో తాముంటారు చాలామంది. కొందరు ఆ విధంగా కాక బాల్యం నుంచి ప్రతి విషయంలోనూ కుతూహలం కనబరిచి ఏది ఏమిటో తెలుసుకునే వరకు విశ్రమించరు కొందరు. రెండవ కోవకు చెందిన మేధావి శ్రీమతి సరోజిని నాయుడు. చిన్నతనం నుంచి ఆమెకు ఇంగ్లీషు భాష మీద చాలా మక్కువ ఉండేది. ఇంగ్లీషు మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూ ఉండేది. ఆ పట్టుదల ధ్యేయాలతోనే ఇంగ్లీషు భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది. 11వ సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ ఆశ్చర్యచకులని చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీషులో రచనలు ఆరంభించింది కూడా. ఈమె 12వ ఏట మద్రాసు విశ్వవిద్యాలయం మెట్రికులేషన్ పూర్తి చేయగలిగిందంటే ఆమె చురుకైన తెలివితేటలు, విద్యయందు ఆమెకు గల భక్తిభావం మనం అర్థం చేసుకోవచ్చు. చాలామంది విద్యార్థులు నిత్యం పాఠశాలలకు వెళుతూ విద్యయందు దృష్టి నుంచక గురువులు చెప్పే పాఠాలు కాలక్షేపానికి భావిస్తూ, గురువులను సాటి విద్యార్థులను అవహేళన చేస్తూ కాలం విలువ తెలియక ప్రవర్తించి జీవితంలో అడుగుపెట్టి సాధక బాధకాలు ఏకురయ్యాక వృధా చేసిన కాలం గురించి బాధపడుతూ ఉంటారు. అటువంటి వారందరికీ శ్రీమతి సరోజిని నాయుడు నిజంగా ఆదర్శమూర్తి. భారతదేశం మొదటి మహిళా గవర్నర్గా సరోజిని నాయుడు చరిత్రకెక్కారు.